తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక కోటగొమ్మ సెంటర్లో రుడా చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి నగర వైసీపీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండవ రోజు జనాగ్రహ దీక్ష కొనసాగింది. ఈ దీక్షలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోన వేణు పాల్గొని ఈ దీక్షను విరమింపజేశారు. अंदर एम चेतने పంతొమ్మిది ముందు 14 19 94 99 2004 దానికి ముందు ఏ కార్యక్రమాల్లో తీసుకున్నారు 99 2004 94 99 ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడికి ప్రజలకు అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ రాష్ట్రంలో ముందు మొదలు పెట్టాడు కులాల మధ్యలో విచ్ఛిన్నం మానవాధికారికి తగు పెట్టాడు మళ్ళా బీసీలకు కాపులకి తగు పెట్టాడు తర్వాత రాష్ట్రాన్ని విభజించమన్నాడు విభజిస్తారా లేదా నేను వచ్చి మీ దగ్గర ఏదో తీర్మానం పెట్టమంటారని ఆ రోజు ప్రభుత్వాన్ని బెదిరించాడు అంటే రాష్ట్రాన్ని ఏ రకంగా హింసించాలి రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధికి నోచుకోకుండా చేయాలి అనేటువంటి ఏకైక తపనతను 2019 లో రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి పేదలు మహిళలు యువకులు వీళ్ళందరూ చేసినటువంటి పూజల ఫలితమ కోరికలు తీరడానక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన 6 మాసాల తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు విగ్రహాలతో మొదలుపెట్టాడు ముందు దేవుడితోటి విగ్రహాలు మరిణాలు పూశారు ఇక్కడే మీ రాజమండ్రిలోనే ఎవరో మనకు తెలుసు కదా తెలుగుదేశం నాయకుడు దేవుడికి మరిణం పూస్తే ఏం పాపం ఏం చేయలేడు కదా ఆయన విగ్రహాలు పగలగొట్టారు రథాలు అంటించారు అక్కడ ఎవరో లేని సమయంలో అంతర్వేదులు కానిటువంటి చూసినప్పుడు దాన్ని ఒక మతపరమైనటువంటి విషయంగా ప్రజల్ని నమ్మించాలని ఒక ప్రయత్నం చేశాడు మతపరమైన విషయంగా తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో సంక్షేమం నేనైతే ఒకటే చెప్తున్నానండి ముందు అదే ముందు ఇది ఖచ్చితంగా సంస్కారం ఉండాలి మరి ఈ రోజు మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మీ నేర్పిన సంస్కారం ఇదేనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటానికి ఆయన పేరు మాట్లాడటానికి కూడా మీరు అర్హత లేదు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి మరి ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా చేసి ప్రతి సంక్షేమ పథకం అందరికి అందాలన్న ఆలోచనతో ఆయన ముందుకు వస్తుంటే ఆయన చేసే మంచి పనులు మీరు చూడలేక ఓరలేక మేమున్నామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు మీరు ఈ చెత్త మరి రాజకీయానికి మీరు త్రోవ పలికి మీరు చేయడమే కాక ఇదేంటంటే అక్కర్లేని డిస్టర్బెన్స్ ఈరోజు స్టేట్ లో మీరు క్రియేట్ చేసేస్తున్నారు ఎందుకంటే ఏం తప్పు జరిగిపోయింది మీరు ఆఫీసులో కూర్చుని ఎక్కడో జరిగిన అన్యాయాన్ని ఎక్కడో ఏమీ జరగకుండా అక్కడెక్కడో ఢిల్లీలో డ్రగ్స్ దొరికితే మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కూడా మనం ఏదో చేయాలి నేను విజయవాడ వచ్చాను నన్ను ప్రజలు మర్చిపోతున్నారని ఆలోచించి ఈ రకంగా మన రాజకీయం చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఒకటైతే మీరు గుడ్లమే చేయదు చెప్పండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు మీరు ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడడం కాదు మీరు బయటికి రండి అంటే మీ ఆఫీస్లో నుంచి ఒక ఇంకొక ఏంటంటే మీ ఆఫీస్లో ఉంచి ఒక అధికార ప్రతినిధి మాట్లాడుతుంటే మీరు ఆ తప్పని చెప్పడం పోయి మా ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి ఏ రకంగా చెప్తున్నారండి మీరు బయటకు రండి ఈ వాక్యాలు కరెక్ట్ కాదని చెప్పి చెప్పండి ఎందుకంటే ఈరోజు ఎంతో మంది యూత్ అన్న వాళ్ళు మరి పాలిటిక్స్లోకి వస్తున్నారు వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఎగ్జాంపుల్ ఇదేనా అంటే బూతులు మాట్లాడండి బూతులు ఇది ఏంటంటే ఈ బూతులు తప్పు కాదని ఈ ఖచ్చితంగా
మీరు ఇది తప్పు అని చెప్పి ఖండించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనడానికి సరిపోరు. మరి మరి మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లు అవనివ్వండి, మున్సిపాలిటీ ఎలక్షన్లు అవనివ్వండి, అంతా వార్ వన్ సైడ్ కింద అందరూ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే మీరు ఏంటంటే మీ ఏరియా మీ కుప్పల్లోనే మరి 23 ఏళ్ళ అమ్మాయి మిమ్మల్ని ఓడించిందంటే మీరు అక్కడికి వెళ్ళి ముందు మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోండి తప్ప ఈరోజు స్టేట్ లో వచ్చి మీరు ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి సరిపోదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊసు జోలు ఎత్తారు.